హరి ఓం తత్సత్ సర్వేభ్యోం నమో నమః. ఈరోజు మనం బీబీ నాంచారమ్మ పార్ట్ టూ అనుకోవచ్చు మీరు. ఈ పార్ట్ టూలో ముస్లింలు ఎందుకు వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నారు, ఇంకా వాళ్ళు అనేక హిందూ పండుగల సందర్భంగా ఎందుకు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి పూజలు చేస్తున్నారు, ఇది శుభ పరిణామమా అశుభ పరిణామమా, ఇది కంటిన్యూ అయితే భవిష్యత్తులో మన పరిస్థితి ఏమిటి, మన దేవుళ్ళ పరిస్థితి ఏమిటి, ఇది నిజంగా మనమందరం కూడా ఎంకరేజ్ చేయాలా లేదా డిస్కరేజ్ చేయాలా, దీనివల్ల హిందుత్వానికి హిందూ ధర్మానికి పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం ఏమిటి అనే యాంగిల్లో విశ్లేషణాత్మకంగా తెలుసుకోబోతున్నాం. అసలు విషయం ఏమిటని కనుక మీరు చూస్తే, మనకి తిరుపతికి కూడా అనేక మంది ముస్లింలు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, కానీ అక్కడ ఎవరైనా సరే టోపీ పెట్టుకొని బుర్కా వేసుకొని లోపలికి రావాలంటే వాళ్ళకి అనుమతి లభించదు. వాళ్ళు మేము హిందూ ధర్మాన్ని ఇంకా వెంకటేశ్వర స్వామిని ఒక మా దైవంగా మేము అంగీకరిస్తున్నాం అంటూ ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి, అందుకని అక్కడికి ఎక్కువ మంది రారు. కానీ మీరు కనుక కడప జిల్లాకి వెళ్తే, మీరు కడప జిల్లాలో ఉన్నటువంటి ఒకనొక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది, ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా దేవుని కడప వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో మీరు ఎటువంటి రిజిస్టర్ మీద ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వకుండానే కనీసం మీ యొక్క మత చిహ్నాలను బయట వదిలిపెట్టి బొట్టు కూడా పెట్టుకోకుండా బొరకా వేసుకొని మీరు ముస్లిం టోపీ పెట్టుకొని మీరు ఉదయం లేచి మటన్ బిర్యానీ వీలైతే కొంచెం ఆ రోజు లేదా బీఫ్ బిర్యానీ కూడా తినేసి కనీసం స్నానం చేయకుండా నోరు కూడా కడుక్కోకుండా ఆ దేవాలయంలో అల్లాహ్ అక్బర్ అంటూ అల్లా మాత్రమే దేవుడు, హిందువుల దేవుళ్ళు అందరూ సైతాన్లు అని మీరు నమాజులు చదువుతూ ఆ దేవాలయంలో ఎంటర్ అయిపోయి ఆ దేవాలయాన్ని మీ ఇష్టం వచ్చినట్టుగా అపవిత్రం చేయొచ్చు. ఇది సంగతి. అసలు వీళ్ళు ఎందుకు వస్తున్నారు, ఏమిటి ఈ కథా కమామిషు అని ఈ నేను హెచ్ఎంటీవీ వాళ్ళు అప్లోడ్ చేశారండి. ఈ వీడియో నేను ప్లే చేయలేను, కానీ జస్ట్ అక్కడక్కడ చూపిస్తాను మీకు విజువల్స్. ఇక్కడ చూడొచ్చు, ఇద్దరు బురకా వేసుకున్నటువంటి స్త్రీలు వాళ్ళు అల్లా మాత్రమే దేవుడిని నమ్ముతూ ఇక్కడికి వచ్చి ఎందుకు కొబ్బరికాయలు కొడుతున్నారు, దీని వెనకాల అసలు ఉద్దేశం ఏమిటో మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వాళ్ళని ఇక్కడ ఇంటర్వ్యూ చేశారు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళంట వెంకటేశ్వర స్వామి కోసం రావడం లేదంట, అక్కడ బీబీ నచ్చియార్ ఉందంట. బీబీ నచ్చియార్ అంటే వెంకటేశ్వర స్వామి భార్యగా మారిందంట, అందుకని బీబీ నచ్చియార్ కోసం వాళ్ళు వస్తున్నారంట బీబీ నచ్చియార్ని ప్రార్థించడానికి. మీకు తెలియనటువంటి ఒక విషయం ఏమిటంటే, మనకి దేవుళ్ళు చాలామంది అనుకుంటాం, మనకి దేవుళ్ళు లిమిటెడ్. మనకి పురాణాల్లోనూ ఇంకా వేదాల్లోనూ చెప్పబడినటువంటి దేవుళ్ళను మాత్రమే మనం పూజిస్తున్నాం, అది ఎప్పుడో వేల సంవత్సరాల నుంచి మన దేవాలయాలు ఉన్నాయి, ఆ శాస్త్రాన్ని అనుసరించి మనం పోతూ ఉన్నాం. ఇప్పటికిప్పుడు ఎవరు మన దేవుళ్ళ యొక్క లిస్టులో చేరడం లేదు, ఆ లిస్ట్ నుంచి ఉన్న దేవుళ్ళు వెళ్ళిపోవడం లేదు. కానీ ఈ టోపీ మతం వాళ్ళు ఉన్నారే, రోజుకు ఒక దేవుడికి మొక్కుతుంటారు. ఆ దేవుడు అంటే ఎవరో కాదు, దర్గా. రోజుకు ఒక శవానికి పచ్చ దుప్పట్లు కప్పి వాళ్ళు దానికి కుళ్ళిన కంపు కొట్టకుండా సెంటు కొట్టి ఆ శవానికి లోపల ఉక్కపోయకుండా పైన ఇసనకర్రలు తీసుకొని విసురుతూ ఉంటారు. వీళ్ళు ఎంత అమాయకులంటే స్పీడ్ బ్రేకర్కి పచ్చ దుప్పటి కప్పితే చాలు, అక్కడ పూలు అత్తరు పెట్టేసి స్పీడ్ బ్రేకర్కి కూడా వాళ్ళు అక్కడ చందనం పూసి చందనోత్సవాలు చేసి అక్కడ ఒక పెద్ద పండగ వాతావరణం సృష్టించి అక్కడికి ఎంతోమంది అమాయకులైన హిందువులను కూడా అట్రాక్ట్ చేసి ఆ స్పీడ్ బ్రేకర్కి వాళ్ళు దుప్పట్లు కప్పి వాళ్ళు విసనకర్రలతో విసిరి ఆ స్పీడ్ బ్రేకర్ని కూడా వాళ్ళు ఒక దర్గాగా మారుస్తూ ఉంటారు. ఇక ఇటువంటి వాళ్లకు బీబీ నచ్చియార్ అనే ఇంకొక
ఎప్పుడో పుట్టి ఎప్పుడో చనిపోయినటువంటి ఒక ముస్లిం స్త్రీని ఇంకొక దేవుళ్ళ లిస్టులో కలుపుకోవడం అనేది వాళ్ళకి పెద్ద విషయంగా నాకైతే అనిపించదు. ఈరోజు రేపు ప్రతిరోజు కూడా భారతదేశంలో అయితే కొన్ని వందల మంది ఈ సూఫీ ఇస్లామిక్ మతోన్మాదులు యొక్క శవాలు చాలా ఉన్నాయి, కొత్త కొత్తవి కూడా పుడుతూ ఉంటాయి. మీరు రోడ్డు పక్కన చూస్తూ ఉంటే ఈ మధ్య అయితే బాగా ఎక్కువగా ఎక్కడైతే రోడ్డు పక్కన కాస్త ఖాళీ స్థలం ఉంటుందో అక్కడక్కడ కూడా ఈ పచ్చ దుప్పట్లు కప్పేసి దర్గాలు నిర్మిస్తూ ఉంటారు. ఈ నాకు తెలిసి వాళ్ళకి ఒక సాధారణమైనటువంటి టోపీ మతం వాళ్ళకి వాళ్ళకి దేవుడికి ఈ దర్గాల్లో ఉండే శవాలకి తేడా తెలియదు. వాళ్ళ దేవుడు ఏం చెప్పాడు, ఒరే నాకు తప్ప ఎవరికైనా మొక్కితే మిమ్మల్ని నరకంలో వేస్తానన్నాడు. అందుకని భారత్ మాతాకి జై అనాలంటే వాళ్ళకి నోరు రాదు, ఎందుకంటే వాళ్ళకి భయం అన్నమాట. ఎందుకంటే వాళ్ళ మతం అది చెప్పింది, దాన్ని మనం అంగీకరించాల్సిందే. అలా చెప్పినప్పుడు దేవుడికి మాత్రమే జై కొట్టాలి. అంతేకాకుండా వందే మాతరం పాడడానికి కూడా వాళ్ళకి వాళ్ళ మతం ఒప్పుకోవడం లేదు. కానీ అదేం విచిత్రమో, రోడ్డు పక్కన ఉండే శవానికి స్పీడ్ బ్రేకర్కి మొక్కితే మాత్రం వాళ్ళ మతం అడ్డం రావడం లేదు. అటువంటి తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళు బీబీ నచ్చియారికి బీబీ నచ్చియార్ అనే ఒక కల్పిత కథకి వాళ్ళు నమ్మేసి ఆ బీబీ నచ్చియారు కోసం వస్తున్నారంట. మన వెంకటేశ్వర స్వామి మీద ప్రేమతోనో లేదా హిందువులంటే అభిమానంతోనో కాదంట, అది వీళ్ళు చెప్పేది. నేను కొంతమంది టోపీ మతం వాళ్ళతో పర్సనల్గా మాట్లాడినప్పుడు మీరు ఎందుకు కొంతమంది హిందూ దేవాలయాలకు వస్తారని అడిగితే వాళ్ళు చేసి చెప్పే విషయం చెప్పిన ఆ సమాధానం విని నాకు మతి పోయింది. అదేంటంటే ఇటు ఫేమస్ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కానీ, కంచి కామాక్షి మధుర మీనాక్షి అంటూ మనం చెప్పుకుంటూ ఉంటాము. ఇలా చాలామంది మహిమాన్వితమైనటువంటి దేవీ దేవతలు దేవుళ్ళు ఎంతోమంది ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి మనకి. అవన్నీ కూడా అంట వాటిల్లో మహిమలు ఉండేవి నిజమేనంట. దానికి కారణం అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు కాదంట, అక్కడంట ఒకప్పుడు కుళ్ళి కంపు కొట్టిన శక్తివంతమైన శవాలు ఉండేదంట, అదే దర్గాలు ఉండేదంట. ఆ దర్గాలని పగలగొట్టేసి హిందూ రాజులు బలవంతంగా అక్కడ ఉన్నటువంటి శాంతియుతమైనటువంటి ముస్లిముల్ని హిందువులుగా మతం మార్చి ఆ దర్గాల శిథిలాల మీద ఈ దేవాలయాలు కట్టారంట. మన దేవుళ్ళ విగ్రహాల కింద ఏముంది అంటే ఆ దర్గాలయంలో ఉండే శవం ఉందంట. ఆ శవం యొక్క శక్తి వల్లనే ఆ క్షేత్రానికి వెళ్ళి ప్రార్థన చేసి కోరికలు కోరుకుంటే ఆ కోరికలన్నీ తీరిపోతూ ఉంటాయని వాళ్ళు నాకు ఒక కథ చెప్పుకొచ్చారు. అందుకే మన దేవాలయాలకు వస్తూ ఉన్నారంట. అందుకే మన దేవాలయాలకు వచ్చి కొబ్బరికాయలు కొట్టి ఈ పనులన్నీ చేస్తున్నారంట. ఆ కొబ్బరికాయలు ఆ ప్రార్థనలు మన దేవుళ్ళకి కాదు, మన దేవుళ్ళ విగ్రహాల కింద ఉన్నటువంటి ఆ సూఫీ ఇస్లామిక్ మతోన్మాదుల యొక్క శవాలకి అని మీరు గుర్తించాలి. సరే, ఇంతవరకు బాగానే ఉంది. అసలైన విషయం ఇంకొకటి ఏంటంటే, నిజంగానే నేను వాళ్ళందరూ మంచివాళ్ళు, ఇంకా మనం కూడా మా దర్గాలకో లేదా మసీదులకో వెళ్దాము, వాళ్ళు మన దేవాలయాలకు వస్తున్నారు కదా, అందరం కలిసిపోదాము, కలిసికట్టుగా ఉందాము, మనందరం కూడా ఒక్కటే, ఈ మతాల పేరుతో మనం కొట్టుకోకూడదు అనేటువంటి ఒక సెక్యులర్ సందేశం ఇవ్వడానికి న్యూస్ ఛానళ్ళు పోటీలు పడి మరి ఇటువంటి ఇన్సిగ్నిఫికెంట్ విషయాల్ని, అక్కడికి వచ్చేది ఎవరో ఒక 100-200 మంది వస్తారేమో, అది కూడా ఎప్పుడో ఉగాదికి ఒకసారి, ఇటువంటి ఇన్సిగ్నిఫికెంట్ విషయాలను ఫోకస్ చేసి చూపిస్తూ ముస్లింలందరూ మారిపోయారు, ముస్లింలందరూ మంచివాళ్ళు అయిపోయారు, వాళ్ళు మతోన్మాదాన్ని వదిలేశారు, వాళ్ళు మన దేవాలయాలకు వస్తున్నారు, మనం కూడా దర్గాలకి పోదాం పదండి అన్నట్టుగా వీళ్ళు ఈ వెంట్రుక వాసి విషయాన్ని భూతద్దంలో చూపించి వీళ్ళు ఇప్పుడిప్పుడే కాస్త కరుడుగట్టిన హిందువులుగా మారుతున్నటువంటి కట్టర్ హిందువుల్ని తప్పుదోవ పట్టించి మళ్ళీ తిరిగి సెక్యులర్లుగా మార్చేస్తూ ఉన్నారు. ఈ కుట్రను ఎవరు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. నేను ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మీకు ప్రస్తావిస్తాను. ఇక్కడ నేను ఒకసారి ఆన్లైన్లో కొన్ని బ్లాగ్స్ చదువుతూ ఉంటే ఒక పాకిస్తానీ బ్లాగ్ని చదవడం జరిగింది. ఆ బ్లాగ్లో ఏం రాస్తుందంటే, ఒక పాకిస్తానీ పిల్లవాడు వాళ్ళ తాతను అడుగుతున్నాడు,
ఏం అడుగుతున్నాడంటే, తాత తాత మనం ఈ తురక మతోన్మాదులం కదా, మనం ఈ మతంలో చేరిపోయాం కదా, అసలు మనం పుట్టింది పెరిగింది ఈ ఇస్లాం మతంలోనే కదా, కానీ మనం పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఖురాన్ గ్రంథంలో భగవద్గీతని పెట్టేసి ఆ భగవద్గీతకి మనం దండం పెట్టి ఆ భగవద్గీతలో ఉన్న శ్లోకాలు చదివి అప్పుడు కానీ మనం పెళ్ళి తంతు పూర్తి చేయము, ఇదేమిటి ఇది, మనం ఖురాన్లో భగవద్గీతను పెట్టి ఎందుకు చదువుకుంటున్నామని అడిగాడంట. అప్పుడు వాళ్ళ తాత ఏం చెప్పాడు, ఒరే మనమంతా చాలా గొప్ప వైష్ణవులమి, మనమంతా మహావిష్ణు భక్తులమి, ఆ భగవద్గీతను మనం రోజు కూడా పారాయణ చేసేవాళ్ళము, ఈ తురక మతోన్మాదులందరూ మన మెడ మీద కత్తి పెట్టి మనల్ని మతం మార్చారా, వెదవల్లారా, ఇలా మతం మార్చిన మనం మన యొక్క ఆ హిందూ ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఇలా కనీసం పెళ్ళిళ్ళు అయినా ఈ ఆచారాన్ని మన పూర్వీకులు ప్రవేశపెట్టారా అని జవాబిచ్చేసరికే మనవడికి దిమ్మ తిరిగిందంట. అలాగా ఇంకొక విషయం ఏమిటంటే, ఇటు భారతదేశంలో ఏ ఒక్కరూ కూడా ముస్లింలు కాదు. ఇది నేను చెప్పే విషయం కాదు, మీరు ఎవరైనా సరే సౌదీకి వెళ్ళండి, దుబాయ్కి వెళ్ళండి, భారతదేశంలో నుంచి వచ్చిన ముస్లింలని వాళ్ళు ముస్లింలుగా గుర్తించరు, వాళ్ళు వీళ్ళని కాఫిర్లుగానే చూస్తారు. వీళ్ళని ఏమంటారంటే, ఒరే మీ మెడ మీద కత్తి పెట్టి బలవంతంగా మతం మార్చారా మిమ్మల్ని, మీరు ముస్లింలంటే మీ ముడ్డు పగల కొడతామంటారు. ఇప్పుడు వీళ్ళేమో ముస్లిం బ్రదర్హుడ్ తొక్కాతోలు అని చెప్తూ ఉంటారు, వాళ్ళేమో మీరు అసలు ముస్లింలే కాదంటారు. ఎందుకంటే అది వాళ్ళు చెప్పేది వాస్తవమే, ఒరిజినల్గా ముస్లింలు వాళ్ళు మాత్రమే, వీళ్ళంతా ప్రాణాలకి భయపడి మతం మారిన వాళ్ళు మాత్రమే అని వాళ్ళు కుండబద్దలు కూడా చెప్పేశారు. అదే కాదు, జెనెటిక్ రీసెర్చ్లో పాకిస్తాన్లో మరియు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క జెనెటిక్ పూల్ని బాగా అనలైజ్ చేసిన వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది 100% పూర్తిగా భారతదేశంలోని హిందువుల యొక్క జెనెటిక్ పూల్తో సరిపోతుంది, కానీ ఏ విధంగా కూడా ఒరిజినల్ ముస్లిమ్స్ అయినటువంటి సౌదీ లేదా దుబాయ్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో వాళ్ళ యొక్క జీన్ పూల్తో మ్యాచ్ అవ్వడం లేదంట. దాన్ని బట్టి వాళ్ళు చెప్పింది, ఎవరే మీరంతా, మీరు మీ తాతలు ముత్తాతలు అందరూ హిందువులేరా, మీరు బలవంతంగా మతం మార్చబడ్డారని ఆ జెనెటిక్ శాస్త్రవేత్తలు చెప్పితే కూడా, చీచీచి మమ్మల్ని హిందువులని పిలుస్తావా చెప్తావా, నీకెంత ధైర్యం అని ఆ జెనెటిక్ శాస్త్రవేత్తలను కూడా తన్నబోయారు. ఇలా వీళ్ళు మన దేవాలయాల్లోకి రావడం వల్ల నేను ఇంతకుముందే చెప్పినట్టుగా వీళ్ళు మటన్ బిర్యానీలు మరియు బీఫ్ పకోడీలు తిని కనీసం పుక్కిలిచ్చకుండా స్నానం కూడా చేయకుండా ఇలా మన దేవాలయాల్లోకి వచ్చేస్తే మన దేవాలయాల యొక్క పవిత్రత దెబ్బతింటుంది, నెంబర్ వన్. తర్వాత వీళ్ళు ఇలాగ దేవాలయాల్లోకి వస్తే నెమ్మదిగా మన దేవాలయాల్లో లవ్ జిహాద్ని పెంచి పోషిస్తారు, మన దేవాలయాల్లో ఉండే అమ్మాయిలకు వలవేసి గద్దలాగా తన్నుకోబోతారు. తరువాత వీళ్ళని ఇలాగ ఆలోచిస్తే రేపు ఇదే సందుగా మన దేవాలయాల్లో పేలుడు పదార్థాలు పెట్టి దేవాలయాల మీద దాడులు చేసేదానికి కూడా చాలా ఆస్కారం ఉంది, అసలు అల్లా మాత్రమే దేవుడు అని నమ్మే వాళ్ళని మన దేవాలయంలోకి అనుమతించడం తప్పు కదా. సరే వాళ్ళు మన దేవాలయాల్లోకి వచ్చేటప్పుడు తిరుపతిలోలాగా ఒక డిక్లరేషన్ పెట్టి ఇక్కడ ఉండే దేవుణ్ణి కూడా మేము దేవుడిగా అంగీకరిస్తున్నామని ఒకటి మనం తీసుకోవాలి. అలా తీసుకోకుండా ఇలా వాళ్ళని మన దేవాలయంలోకి ఆలోచేసి ఇదేదో పెద్ద గొప్ప విషయంగా దీనివల్ల మత సామరస్యం పరిఢవిల్లుతున్నట్టుగా హిందూ సమాజాన్ని మోసం చేయడం అనేది మన యొక్క అజ్ఞానానికి పరాకాష్ట. సరే వాళ్ళ దర్గాల్లో అంటే కుళ్ళి కంపు కొట్టిన ఆ శవాల చుట్టూ తిరగడానికి హిందువుల్ని అనుమతిస్తున్నారేమో, కానీ వాళ్ళు నమాజ్ చేసుకునేటువంటి ఆయా మసీదుల్లోకి హిందువుల్ని అనుమతించరు వాళ్ళు. ఎందుకంటే ఒక కాఫీర్ అక్కడికి వెళితే అది అపవిత్రమైపోతుందంట. అటువంటప్పుడు ఒక అన్యమతస్థుడు మనం పూజించుకునే దేవాలయంలోకి ఎలా అడుగు పెడతాడు అంటే, దీనికి కారణం ఏమిటంటే మన యొక్క తెలివి తక్కువతనము. వాళ్ళు దేవాలయానికి వస్తానని లోపలికి వస్తానంటే చంకలు గుద్దుకొని రాండి రాండి అని మనం రెడ్ కార్పెట్ వేస్తాము. మనం కనుక మసీదులోకి వెళ్ళాలంటే వాళ్ళు మన ముడ్డు పగల కొడతారు. చూసారా ఎంత తేడా ఉందో, వాళ్ళు యాక్టివ్గా వాళ్ళు ఆర్గనైజ్డ్గా ఉన్నారు, మనమేమో పూర్తిగా
తెలివి తక్కువగా ప్రవర్తించి మన భవిష్యత్తు తరాల యొక్క భవిష్యత్తుని అయోమయంలో పడవేస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా చివరి విషయం ఏమిటంటే, ఇంకొంతమంది నిజంగానే వెంకటేశ్వర స్వామి మీద భక్తితో వస్తున్నారు. మీకు చెప్పాల్సిన విషయం ఏమిటంటే, వాళ్ళందరూ భారతదేశంలో ఉండే వాళ్ళు ఎవరూ కూడా ముస్లింలు కాదు. వీళ్ళు గొంతు మీద కత్తి పెడితే మతం మారారు. మతం మారినప్పటికీ వాళ్ళు గత ఆచారాలని కొన్ని కంటిన్యూ చేశారు. అవే హిందూ ఆచారాలు. వాళ్ళు టోపీ పెట్టుకున్నా బురకా వేసుకున్నా తరతరాలుగా అలా దేవాలయాలకు వెళ్ళడాన్ని కంటిన్యూ చేశారు. కొంతమంది చాలా తక్కువ మంది అలా కంటిన్యూషన్లో ఇలా వస్తున్నారే కానీ, నిజంగా ఒక ముల్లా కానీ ఒక ముస్లిం మత పెద్ద కానీ ఇలా వెంకటేశ్వర స్వామి దేవుడే మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి అని పబ్లిక్గా కానీ ఒక స్టేట్మెంట్ ఇస్తే, నేను నిజంగానే ముస్లింలందరూ కూడా మంచి వాళ్ళని ఒప్పుకుంటాను. ఒక ముస్లిం మత పెద్ద మన దేవుళ్ళని దేవుళ్ళుగా గుర్తిస్తే చాలు, గుర్తించి అప్పుడు అందరూ కూడా వెళ్ళొచ్చు అని, దీనివల్ల వాళ్ళు నరకానికి వెళ్ళరని ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వాలి. అటువంటి స్టేట్మెంట్లు ఏమీ లేకుండా ఇలా కొంతమంది వస్తే ఆ మతం అంతా కూడా ఒక సెక్యులర్గా మన హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నట్టు కాదు, దాని వెనకాల ఒక దురుద్దేశం మాత్రమే ఉంది అని మీరు గుర్తుంచుకోవాలి. దయచేసి అర్చకులు కూడా మీరు ఈ విషయాన్ని గుర్తించి హిందూ దేవాలయాల యొక్క పవిత్రతను కాపాడండి. ఇలా ఎవరంటే వాళ్ళు వచ్చేసి బీఫ్లు మటన్లు తిని మూతి కూడా కడుక్కోకుండా లోపలికి వస్తే మీరేమో కానీ మన దేవుళ్ళు మాత్రం చీచీ అని దేవాలయంలో నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. హరి ఓం.